హరిత గోలుగురి గారు అంటున్నారండి, సార్ నా ఏజ్ 30 సంవత్సరాలు, ఇప్పటి వరకు నేను అసలు సన్స్క్రీన్ యూజ్ చేసింది లేదు. మీ వీడియోస్ చూశాక నేను పాస్ట్ 2 నెలల నుంచి సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను నా ముఖంలో చేంజ్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ అవేర్నెస్ వీడియోస్. థ్యాంక్ యూ అండి, మంచిగా ఇలా ప్రోత్సాహకరంగా నాకు కామెంట్స్ పెడితే నేను కూడా ఇంకా అవేర్నెస్ వీడియోస్ అనేది మీకు చేయగలుగుతాను. నేను జాయ్ అనే సన్స్క్రీన్ యూస్ చేస్తున్నాను. నాది కాంబినేషన్ స్కిన్. ఇది నాకు లాంగ్ టర్మ్ యూస్కి పనికొస్తుందా, లేదంటే ఒక మంచి సన్స్క్రీన్ ఏదైనా యూస్ చేస్తాను, అలానే ఎక్స్పెన్సివ్ కాకుండా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ సన్స్క్రీన్ యూస్ చేస్తాను, ఒకసారి నాకు చెప్పండి అని అడిగారండి. సంయుక్త బంక గారు అంటున్నారండి, సన్స్క్రీన్ పెట్టుకొని పౌడర్ వేసుకోవచ్చా సార్ అని అడుగుతున్నారండి. నా వీక్షకులు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు దీనికి నేను వీడియో రిప్లై ఎందుకు చేస్తానంటే, ఒక్కరి సందేహం కొన్ని లక్షలాది మందికి సందేహాలుగా ఉంటుంది. ఇలాంటి అపోహలు తొలగించడానికనే నేను అవేర్నెస్ వీడియోస్ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సన్స్క్రీన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సన్స్క్రీన్ అనేది మనం చాలా ఖచ్చితంగా వాడితే, చాలా మంచి విధంగా వాడితే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, తను కూడా సన్స్క్రీన్ అనేది కేవలం చూసి పెట్టడం వల్ల తనకి ముఖంలో చేంజెస్ అనేది వచ్చింది, స్కిన్లో టెక్స్చర్ అనేది ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. సో ఇలాంటి మార్పులు అనేటివి సన్స్క్రీన్ తోటి సాధ్యం అవుతుందండి. నేను పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్స్ ఏదైనా చేస్తాను అని అంటే, నలుపుకి వచ్చిన దానికి నేను ఏమైనా ట్రీట్మెంట్ చేస్తాను అని అంటే, దానికి ముఖ్యమైనది ఏంటంటే సన్స్క్రీన్. మీ మంచి నేస్తం మీ చర్మానికి అని అంటే ఒక మంచి సన్స్క్రీన్. సన్స్క్రీన్ పెట్టుకోవటం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ అనేటివి ఉంటాయి. ఎలాంటివి అని అంటే, ఫస్ట్, నలుపు అనేది ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. ఉన్న నలుపుని ఎక్కువ చేసుకోకుండా మనం ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే సన్స్క్రీన్ అనేది ముఖం పైన బాగా పెట్టాలి. సన్స్క్రీన్ అంటే మనకి మామూలుగా క్రీమ్ పెట్టడానికని కాదండి, దానికి కొద్దిగా దట్టంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ సన్స్క్రీన్స్ అనేటివి ఏం చేస్తాయి అనంటే, దీంట్లో బేసికలీ యూవీఏ యూవీబి బ్లాకర్స్ అనేటివి ఉంటాయన్నమాట. యూవీఏ యూవీబి అనంటే ఏంటంటే అండి, అల్ట్రావైలెట్ రేడియేషన్లో ఏబిసి అని ఉంటాయన్నమాట. ఏ తోటి నల్ల కణాలు నలుపు ఎక్కువ వస్తుందండి, బి తోటి నలుపు అనేది మెలనిన్ అనేది ఎక్కువ తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ కాంబినేషన్లో అల్ట్రావైలెట్ ఏ అల్ట్రావైలెట్ బి కాంబినేషన్లో కనుక మనకి ఇది వస్తే, దీనికి మనకి నలుపు అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ ఉండిపోతుంది అన్నమాట. అందుకోసమే దీనికి ఏం చేస్తాము అనంటే, మనము మంచిగా సన్స్క్రీన్స్ అనేది పెట్టి దాన్ని మంచిగా నీట్గా చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ కాకుండా విజిబుల్ లైట్లో కొద్దిగా వైలెట్ రేడియేషన్ దీంట్లో తగులుతుంటే కూడా నలుపు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమనే విజిబుల్ లైట్లో కూడా మనం జాగ్రత్తగా సన్స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి సన్స్క్రీన్ పెట్టుకుంటే నాకు ముఖమంతా జిడ్డుగా మారుతుంది సార్, సన్స్క్రీన్ పెట్టుకున్నాక నాకు ముఖంలో ఆయిలీనెస్ ఎక్కువ అవుతుంది, అలానే నాకు ముఖం పైన అసలుకి బాగా డల్గా అయిపోయినట్టుంది, సన్స్క్రీన్ పెట్టంగానే నాకు నలుపు వచ్చేసింది, ఇది ఏంటి, ఈ విధంగా ఏం ప్రాబ్లం ఉంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. సన్స్క్రీన్స్ అనేటిది ఏంటంటే మనకి ఒక ఫోన్కి స్క్రీన్ గార్డ్ లాంటిది అనమాట. నేను ఎప్పుడు ఇదే కంపేర్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ ఉంటుందండి, ఆ ఫోన్కి ఖచ్చితంగా ఒక స్క్రీన్ గార్డ్ అనేది పెడతారనమాట. ఎందుకు పెడతారు అని అంటే, ఆ ఫోన్ స్క్రీన్ పైన ఏ విధమైన డ్యామేజ్ కాకుండా ఉండటానికని అది ఒకటి పెడతారు. అది పెట్టడంతో ఏమవుతుందనంటే, మనకి ఏదైనా కానీ గీత గీసినా ఏదైనా కానీ ఆ డ్యామేజ్ అనేది స్క్రీన్కి కాకుండా కేవలం స్క్రీన్ గార్డ్కి ఉంటుంది. ఆ స్క్రీన్ గార్డ్ తీసేసి మళ్ళీ ఇంకో స్క్రీన్ గార్డ్ పెట్టుకున్నారనుకోండి, స్క్రాచెస్ వచ్చినాక మళ్ళీ మీకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో అలా మీరు ఫోన్ ఎలా అయితే జాగ్రత్త పడతారో, అలానే మీ ముఖం పైన ఉన్న చర్మాన్ని కూడా, మెడపైన ఉన్న చర్మానికి, చేతుల పైన ఉన్న చర్మానికి కూడా సన్స్క్రీన్ అలా జాగ్రత్త పడాలన్నమాట. ఇది కూడా ఒక ఫోన్కి స్క్రీన్ గార్డ్ లాంటిదే. ఇది ఎలా ఉంటుంది అని అంటే, మీకు ఒక ఫోన్ మీద ఒక స్క్రీన్ గార్డ్ పెట్టారనుకోండి, ఆ స్క్రీన్ అనేది కొద్దిగా డల్గా అవుతుంది కదండి. అంతకుముందు చాలా బ్రైట్నెస్ ఉంటుంది స్క్రీన్లో, కానీ ఆ స్క్రీన్ గార్డ్ పెట్టంగానే మీకు ఎలా అయితే డల్నెస్ తగ్గుతుందో, అలానే సన్స్క్రీన్ ఒక లేయర్ అనేది చర్మం పైన ఫామ్ అవుతుంది. ఈ చర్మం పైన లేయర్ ఫామ్ కావటానికని సన్స్క్రీన్ కొద్దిగా దట్టంగా పెట్టాలి. ఎలా దట్టంగా పెట్టాలి అని అంటే, ఒక బాటిల్ సన్స్క్రీన్ 2 వారాల్లో ముఖం పైన అయిపోవాలన్నమాట. ఒకవేళ అదే సన్స్క్రీన్ బాటిల్ ముఖం పైన మెడపైన వాడుతున్నారనంటే 1 వారం రోజుల్లో అయిపోవాలి. అదే సన్స్క్రీన్ బాటిల్ మీరు హ్యాండ్స్కి వాడుతున్నారనంటే, కొద్దిగా జిడ్డుగా ఉన్న 50 SPF సన్స్క్రీన్ అనేది మీరు వాడుకుంటే చర్మం పైన, చేతుల పైన కొద్దిగా జిడ్డుగా ఉన్న ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ సన్స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో,
దీన్ని మనం చర్మం పైన పెట్టినప్పుడు ఇలా డల్గా కనిపిస్తుందండి. ఒకవేళ మీరు సాయంత్రానికి వాష్ చేసేసినాక అప్పటికీ కూడా డల్గా కనిపిస్తుంది అని అంటే దాని అర్థం సన్స్క్రీన్ మీకు ఇబ్బంది కలిగించింది అన్నట్టు. ఒకవేళ మీరు సన్స్క్రీన్ పెట్టుకున్నాక మీరు సాయంత్రం వాష్ చేసేసినాక అంటే చర్మం పై నుంచి వాష్ చేసేసినాక కడిగేసినాక కూడా మీకు నలుపు అనేది లేదు, చర్మం బాగుంది అని అంటే సన్స్క్రీన్ మీకు ఎటువంటి డ్యామేజ్ కావట్లేదు, సన్స్క్రీన్ యూస్ చేయటం వల్ల మీకు బెనిఫిట్ అయ్యింది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే సన్స్క్రీన్ పెట్టంగానే నల్లగైంది, అందరు నల్లగైంది అని అడుగుతున్నారు అని అంటారు. ముఖ్యమైనది మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్లో మీకు అంతా కామెంట్సే వస్తాయండి. ఈ కామెంట్స్ని దాటినాక మీకు ఏ రోజైతే ఫంక్షన్లో కానీ, మీకు ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ, పండుగలు ఉన్నప్పుడు కానివ్వండి, లేక మీరు ఏదన్నా అకేషన్ మీటింగ్ అయినా కానీ మీరు కడిగేసుకొని ముఖం కడిగేసుకొని వెళితే కనుక అప్పుడు మీ ముఖంలో ఉన్న వెలుగును చూసి వాళ్ళు అప్పుడు అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చి మీరు ఏం వాడుతున్నారో చెప్పండి అని అడుగుతారనమాట. సో అప్పుడు దాకా మీరు ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. సో సన్స్క్రీన్ అనేదాన్ని మీరు అంత ఖచ్చితంగా మీరు వాడుతూ ఉంటే మీకు 10% ఆఫ్ ద రిజల్ట్ మీకు సన్స్క్రీన్ తోటే వస్తుందండి. అది ఉదాహరణ మా వీక్షకులు చెప్పిన పాయింటే. సో మీరు గమనించాల్సింది ఏంటంటే సన్స్క్రీన్ వాడుతూ ఉంటే మీ చర్మానికి ఒక మంచి లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. మరి సన్స్క్రీన్ ఉట్టి ఎండకే వస్తుందా లేకపోతే ఇంకే విధమైన బెనిఫిట్స్ కూడా వస్తుందా అని అడుగుతారు. మీకు సన్స్క్రీన్ పెట్టడం వల్ల బయట ఉన్న దుమ్ము ధూళి పొల్యూషన్ నుంచి వచ్చిన ఆక్సిడేటివ్ డ్యామేజ్ గుర్తుపెట్టుకోండి, పొల్యూషన్ నుంచి వచ్చిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో, ఆ సైలెన్సర్ల నుంచి, మోటార్ బైక్స్ నుంచి, కార్స్ నుంచి ఏవైతే వస్తాయో ఆ పొగలు చర్మం పైన పడితే ఎంత డ్యామేజ్ అవుతుందో మీరు చూడండి. ఒక పెయింట్కి ఒక బండి ఇప్పుడు ఏదైతే పొగ వస్తుందో ఏదైనా కానీ ఒక పెయింట్ మీద పడటం కానీ, అక్కడ మీకు మెయిన్ రోడ్లలో చూస్తారు కదా కలర్లు అన్నీ అలసిపోతాయి అన్నమాట, అలా ఎంత డ్యామేజ్ అయితే అవుతుందో మన చర్మం పైన కూడా అంత డ్యామేజ్ అనేది అవుతుంది. సో పొల్యూషన్ ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ని కూడా సన్స్క్రీన్ అనేది కాపాడుతుంది. ఏ విధంగా కాపాడుతుంది అని అంటే ఒక లేయర్ ఫామ్ అవుతుంది సన్స్క్రీన్ మీద అంతా డస్ట్, తర్వాతనే దుమ్ము ధూళి, తర్వాత పొల్యూషన్ అంతా వచ్చి పడ్డాక దాన్ని కడిగేసుకుంటే మీకు అది చర్మం పైనకి ఇంపాక్ట్ రాదు. సో సన్స్క్రీన్ అనేది చర్మానికి మంచి నేస్తం అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్ అండి. మనము సన్స్క్రీన్ అనేది ఎంత రెగ్యులర్గా వాడతామో మనకు అంత రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ సన్స్క్రీన్స్లో వివిధ రకాలు ఉంటాయండి. 30 SPF ఉంటుంది, UV 50 SPF ఉంటుంది, ఇలానే కాకుండా UVA బ్లాకర్స్, UVB బ్లాకర్స్ ఉంటుందండి. నేను మీకు సింపుల్గా చెప్తానండి, నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్ అనేటివి వాడుతూ ఉంటే మీకు చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్ అనేటివి మీకు ఆయిలీగా ఉండదండి, అలానే మీకు అది ఎక్కువగా ప్రాబ్లం కాకుండా కూడా ఉంటుంది. ఇంకొక వీక్షకులు కూడా అడిగారు కదండి, సన్స్క్రీన్ పెట్టుకున్నాక పౌడర్ పెట్టుకోవచ్చా అని. ఇది చాలా మంచి ప్రశ్న. సన్స్క్రీన్ పెట్టుకున్నాక మనకి పౌడర్ అనేది పెట్టుకుంటే మంచి లేయర్, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది అవుతుందన్నమాట. మీరు మమ్మల్ని అడిగితే నేను మీకు ఒకటి కాంపాక్ట్ పౌడర్ అనేది సన్స్క్రీన్ తోటి కలిపింది ఉంటుందండి మా దగ్గర. మేము బ్రాండ్ నేమ్స్ చెప్పకూడదు, అందుకోసమని నేను మీకు బ్రాండ్ నేమ్స్ కాకుండా నేను ఫార్ములేషన్స్, జెనరిక్ నేమ్స్ మాత్రమే చెప్పగలుగుతానమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఫౌండేషన్ పౌడర్స్ అనేది పెట్టుకోవటం వల్ల మన చర్మం పైన ఉన్న ఆయిలీనెస్, ఒక లేయర్ సన్స్క్రీన్ పెట్టుకున్న దానిపైన అది ఉండటం వల్ల ఒక ఎక్స్ట్రా లేయర్ అనేది ఫామ్ అయ్యి మీకు పొల్యూషన్ నుంచి, అలానే దుమ్ము ధూళి నుంచి, అలానే ఎండ నుంచి కూడా, సూర్యుడు వెలుతురు నుంచి కూడా బాగా ప్రొటెక్షన్ వస్తుంది. ఇది చాలామందికి అపోహ ఏముంటుందంటే ఈ ఫౌండేషన్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలా తర్వాత దాని మీద సన్స్క్రీన్ పెట్టుకోవాలా, లేక సన్స్క్రీన్ పెట్టుకొని దానిపైన ఈ పౌడర్ పెట్టుకోవాలా అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ సన్స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి, అది కూడా దట్టంగా పెట్టుకొని తర్వాత పౌడర్ అనేదాన్ని మంచిగా అద్దుకొని యూనిఫామ్ టోన్లోకి తీసుకురావచ్చు. ఇలా చేయటం వల్ల మీ చర్మంలో మంచి యూనిఫామ్ టోన్ కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అల్ట్రావైలెట్ ఏ అయినా, అల్ట్రావైలెట్ బి బ్లాకర్స్ అయినా కానీ ఏదైనా ఒక సన్స్క్రీన్ మాత్రం మీరు ఖచ్చితంగా వాడుతూ ఉండండి. ఇది ఎప్పుడు ఎలా వాడాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఉదయం లేచినప్పుడు ఒకసారి, అలానే మధ్యాహ్నం పూట ఒకసారి, అలానే సాయంత్రం పూట వీలుంటే ఒకసారి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళకి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ముఖ్యమైనది మీరు వంటగదిలో ఉన్న సూర్యుడు వెలుతురుకి ఎక్స్పోజర్ అవుతున్నట్టే. మీరు వంటగదిలో మీకు తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో మొదటి సూర్యకిరణాలు అనేటివి కిచెన్లోకే వస్తాయి, వంటగదిలోకి వచ్చిన దానితోటి మనకి వాస్తు ప్రకారంగా అలా ఉంటాయి. సో దానితోటి మీరు సూర్యుడు వెలుతురుకి డైరెక్ట్ ఎక్స్పోజర్ అవుతారు. కొన్ని సందర్భాల్లో అయితే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువగా సూర్యుడు వెలుతురుకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అదేంటండి, సూర్యుడు వెలుతురు ముఖ్యం కదా, మనకు ఆరోగ్యపరంగా మనకి కావాలి కదా అని అంటే,
చర్మానికి ఎట్టి పరిస్థితులైన సూర్యుడు వెలుతురు తగిలితే వైటమిన్ డి సింథసిస్ అనేది అవుతుందండి. కానీ చర్మానికి సూర్యుడు వెలుతురు ఎక్కువగా తగిలితే నలుపుగా మారే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ డి అనేది కూడా వస్తుంది, పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. అలాంటప్పుడు ఎలా చేయొచ్చు అనేది మనం ఆలోచిస్తాం. అలాంటప్పుడు మనము సన్ స్క్రీన్ అనేది ముఖం పైన, మెడపైన, చేతులపైన పెట్టుకోనండి. పొట్టపైన, కాళ్ళపైన మీరు సూర్యుడు వెలుతురికి చూపించుకుంటే అది మీకు సహజంగా వైటమిన్ డి సింథసిస్ అనేది అవుతుందండి. మరి సన్ స్క్రీన్ పెట్టుకున్నందుకు వైటమిన్ డి సింథసిస్ కాదా అని అంటే అలాంటిది కుదరదండి. మేము స్టడీస్లో చాలా మటుకు మేము చూసింది ఏంటనంటే, దాంట్లో మీకు వైటమిన్ డి సింథసిస్ అనేది ఆగకుండా మీ సన్లైట్ పడటం వల్ల, సూర్యుడు వెలుతురు చర్మం పైన పడుతున్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఎంతవరకు అయితే వైటమిన్ డి సింథసిస్కి అయితే అవసరమో అంతవరకు చర్మంలో ఆ సూర్యుడు వెలుతురుని తీసుకొని మిగతా అల్ట్రావైలెట్ రేడియేషన్ని అంతా తీసిపడేస్తుంది అన్నమాట. సో సన్ స్క్రీన్ వల్ల అనర్థాలు అనేటివి ఎక్కువగా ఉండవండి. మీకు చక్కగా సన్ స్క్రీన్ అనేది బాగా పనికొస్తుంది. సో ఆడవాళ్ళకి వంటగదిలో సూర్యుడు వెలుతురు అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో మీరు బాల్కనీలో ఉన్నా, కారిడర్లో ఉన్నా, వాకింగ్ చేస్తున్నా, సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమై చీకటి అయ్యేంత వరకు మీరు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బయట సూర్యుడు వెలుతురు వచ్చింది అని అంటే దాని అర్థం మనకి సూర్యుడు ఎక్స్పోజర్ అవుతుంది అనేది మనకు ముఖ్యమైన విషయం. ఎండల్లో నిల్చొని అప్పుడే నలుపు వస్తుంది అని అనుకోవద్దండి. సూర్యుడు వెలుతురు కొన్ని సంవత్సరాల పాటు మీకు డ్యామేజ్ అవుతున్న దాంతో కూడా చర్మంలో మీకు ప్రాబ్లం అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమనే మీరు సన్ స్క్రీన్ ఉదయం లేవగానే మీరు కిచెన్లోకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలండి. అలానే కిచెన్లోకి మీరు వెళ్ళినాక, మీరు స్నానం చేసుకున్నాక మళ్ళీ ఒక మాట పెట్టుకోవచ్చండి. సో ఇంట్లో ఉంటున్న వాళ్ళు రోజుకి ఒక పూట పెడితే సరిపోతుంది అని అనుకుంటారండి, అలా కాదండి. రోజుకి రెండు పూటలైనా మీరు మినిమం పెట్టాలంటారు. మరి బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మీరు వంటగదిలోనే మీరు సన్ స్క్రీన్ అది ముందే పెట్టుకొని, జిడ్డుగా ఉంటుందండి, వంట చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ కొద్ది కొద్దిగా పెట్టుకోండి. అలానే మీకు మళ్ళీ మీరు స్నానం చేసినాక మళ్ళీ మీరు ఉద్యోగానికి వెళ్తున్నారని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోండి. మళ్ళీ మధ్యాహ్నం పూట కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకండి, మీరు ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారని అంటే ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం అండి. మీరు బయట ఎండల్లో తిరుగుతున్నారు, మార్కెటింగ్ వర్క్ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, నేను బయట తిరగాలి, నాకు అవసరం నేను బయట ఉంటుంది అని అంటే ఖచ్చితంగా 3 సార్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 గంటలకి మీరు పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో సన్ స్క్రీన్ ఈ విధంగా మన జాగ్రత్తలు వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. పోస్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలి అంటే, మా దగ్గర లేజర్స్ చేస్తాం కదండి, లేజర్స్ చేయటం వల్ల మన చర్మానికి చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సన్ స్క్రీన్ పెడితే లేజర్స్ తర్వాత కూడా బాగా ఉంటుంది. పోస్ట్ ప్రొసీజర్ మేము అదే చెప్తామండి, సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అని. ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు కూడా మీరు సన్ స్క్రీన్స్ అవి వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో సన్ స్క్రీన్స్ అనేది ఈ విధంగా వాడుకోవాలండి. అలానే నేను మళ్ళీ చెప్తున్నాను క్లుప్తంగా, సన్ స్క్రీన్ అనేది మీరు రోజుకి ఒక మాటే కాదు, 2 సార్లు 3 సార్లు కూడా పెట్టుకోవచ్చండి. సన్ స్క్రీన్ వాష్ చేసుకోకుండా కూడా మీరు సన్ స్క్రీన్ అలానే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. సో సన్ స్క్రీన్ మీరు ఒకవేళ ఉదయం పూట పెట్టుకున్నారు, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం బయటికి వెళ్ళారు, కడుక్కోలేకుండా ఉన్నారు, మీరు ఇమీడియట్గా మీరు పెట్టుకోవాలి సన్ స్క్రీన్ అంటే సన్ స్క్రీన్ తీసుకోండి, మీరు పెట్టుకోండి. మా దగ్గరకు వచ్చే పొలిటీషియన్స్ వీళ్ళకి నేను అదే చెప్తాను, పాదయాత్రల్లో వెళ్తున్నారని అంటే ఏమాత్రం వరి కావద్దు, సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, వెళ్ళాలి, మీ పనులు మీరు చేసుకోవాలి, మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో వాళ్ళకి చాలా విధమైన మంచి రిజల్ట్స్ వచ్చాయండి. మీరు ఊహించుకోవచ్చు ఎంతమంది అయితే ఇలా మీరు జాగ్రత్తలు పడుతున్నారో వాళ్ళకి ట్యాన్ ఎక్కువ కాకుండా అనేది బాగా అవుతూ ఉంటుంది. సో మీరు సన్ స్క్రీన్స్ అనేది ఈ విధంగా వాడుకొని ఒక బాటిల్ అనేది 2 వారాల్లో అయిపోవాలండి. లేక కుదరట్లేదు అని అంటే మీకు ఖచ్చితంగా ఒక బాటిల్ అనేది కనీసం 3 వారాల వరకైనా తీయొచ్చండి. అంతకంటే ఎక్కువ వాడుతున్నారంటే అది సరైన పద్ధతి కాదు, అంటే మీరు ఎక్కువగా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మీరు మాయిశ్చరైజర్ని అడిగితే, వేరే క్రీమ్స్ అడిగితే ఎంతవరకు కావాలో అంతవరకే పెడతామండి. సన్ స్క్రీన్లో మాత్రం మీరు ఈ విధంగానే మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. 30 SPF 50 SPF అయినా ఏదైనా కానీ సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అయితేనే మేలుగా ఉంటుంది. మీ చర్మానికి ఎటువంటి సన్ స్క్రీన్ పనిచేస్తుంది అనే దానికని మనం తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరకు వస్తే నేను మీకు చూసి మీ చర్మాన్ని కాంబినేషనా, ఆయిలీనా, ఎటువంటి సన్ స్క్రీన్స్ వాడొచ్చు, మీకు ఎటువగా ఉంటుంది, మీరు ఒక్కసారే కాదు 2వసారి 3వసారి వస్తేనే మాకు అర్థమవుతుంది అన్నమాట ఈ సన్ స్క్రీన్ అనేది మీకు చర్మానికి అబ్బట్లేదు, మళ్ళీ ఇంకొకటి వాడాలా, లేకపోతే ఏ విధంగా వాడాలా అని కనుక్కొని దాన్ని మెయింటెనెన్స్గా యూస్ చేస్తామన్నమాట. చర్మానికి ఒక మంచి నేస్తం మీకు సన్ స్క్రీన్ అండి. దాన్ని ఎలా వాడాలో నేను మీకు ఇవాళ వివరించాను.
మీరు ఖచ్చితంగా సన్స్క్రీన్ యూస్ చేస్తూ మీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. అలానే యాంటీ ఏజింగ్గా కూడా అది బాగా పనిచేస్తుంది. ఈ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్నతమ్ముళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకి నలుపుతో బాధపడుతున్నారు అని అంటే వాళ్ళకి సన్స్క్రీన్ గురించని తెలియాలనంటే ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి. మా వీక్షకులు చాలామంది ఈ వీడియోస్ని షేర్ చేస్తారు వాళ్ళ చుట్టాలకి కూడా, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటానికని నాతో పాటు పాలు పంచుకుంటారండి. మీరు తప్పకుండా ఇలాంటి మంచి కామెంట్స్ పెడుతూ మీ ఇండివిజువల్ చర్మంవి, జుట్టువి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు వీలున్నప్పుడు వీడియో రిప్లై చేస్తానండి, లేక టెక్స్ట్ రిప్లై కూడా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. అలానే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీస్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను.